ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మనమంతరం. మనకి సినిమా ప్రపంచం ఏందో తెలియదు. అలాంటప్పుడు ఒక అనుకోని ప్రపంచంలో ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా వెళ్ళి ఎంతవరకు సక్సెస్ కాలుతాడు ఈ అబ్బాయి అని చెప్పి ఫ్యామిలీలో మేము బాగా డిస్కస్ చేస్తూ ఉండే. అప్పుడే రాజ్ కలిసాడు, రాజ్ భీమరెడ్డిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనకున్న ప్యాషన్ బాగా అర్థమైపోయింది. సో ఈ జోడి బాగా కరెక్ట్ అవుతుంది, ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకం ఏర్పడ్డది. మధ్యలో కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ తర్వాత వాళ్ళ సంకల్ప బలంతో సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఇంత దూరం తీసుకొచ్చారు. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రాజ్ అండ్ రాజశేఖర్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. కంపెనీలో మేము వర్క్ చేసేటప్పుడు సో ఆ విధంగా మేమంతా కలిసి సినిమా తీయడం జరుగుతుంది. చాలా కష్టపడి చాలా ప్యాషనెట్గా తీసిన సినిమా ఇది, అందరికీ నచ్చుతుందని. చాలా సెన్సిటివ్ ఇష్యూ, మేము అనుకున్నాము ఇది చాలా కాంట్రవర్సీ అయ్యి ఎక్కడి వరకు సెన్సార్లో ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 months వరకు వెయిట్ చేసాం, ఎందుకంటే సెన్సార్ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎండ్ ఆఫ్ ది డే మే 3rd మీ అందరి ముందుకు వస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. మే 3rd ఈ మూవీ థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది అంటే ఒక చిన్న సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, టీమ్ అన్నది సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. సో యాక్టర్ ప్రొడ్యూసర్ రాజ్ భీమరెడ్డి అన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ఆల్మోస్ట్ ఇయర్స్ కష్టపడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారు అలాగే మన ఎడిటర్ జేపీ గారు కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేసి సినిమా ఇంతవరకు రిలీజ్ అయ్యేలాగా రిలీజ్ వరకు వచ్చేలా చూసుకున్నారు. సో మీరందరూ ఇంత కష్టపడి చేసిన ఈ సినిమాకి పక్కగా 3rd థియేటర్స్కి వెళ్ళి థియేటర్స్లో ఫిలిం చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భార్దు గారు, థ్యాంక్ యూ. చాలా స్వీట్గా సింపుల్గా చెప్పండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మే 3rd ది ఇండియన్ స్టోరీ సినిమా మీ ముందుకు రాబోతుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేసి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇస్తూ డైరెక్షన్ చేయడం ఇవన్నీ కూడా 3rd ఈవినింగ్ తెలుస్తాయి. ఎలా అనిపించింది, ఏం జరుగుతుంది? ముందలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పర్టికులర్గా మీడియా మిత్రులందరికీ లేట్ అయినందుకు మీరు అందరు పేరు పేరున క్షమించాలి. ఇక జనరల్గా చెప్పాలంటే మేము కష్టాలు పడ్డాం, సినిమా తీసాం, అద్భుతమైన సినిమా తీసాం, సమాజాన్ని ఉద్ధరిస్తాం అనేది ఏమో చెప్పడం కంటే ఏమో సినిమా తీసాం, అదేం తీసాం, ఏం తీసాం, ఎలా తీసాం, దీనికోసం మా పుట్టుదర గారు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. సినిమా ఆపడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చాలామంది కేసులు వేశారు. అందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ సినిమా తీసాం. జనరల్గా మీడియా మిత్రులందరూ మీరు చూశారు, ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళందరికీ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది, ఎవరైనా ఆన్సర్ మాట్లాడతారు, క్యూ అండ్ ఏ ఉంది, అప్పుడు అడుగుతారు, చాలా క్వశ్చన్లు ఉన్నాయి దాచారు మా వాళ్ళు. మే 3rd సినిమా రిలీజ్ కాబోతుంది సార్, మీడియా మిత్రులందరూ మీ బ్లెస్సింగ్స్ ఉంటే మా సినిమా చిన్న సినిమా కొంచెం బయటపడుద్ది. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ రాజ్ భీమరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక విషయం చెప్పండి, ప్రొడ్యూసర్గా ఎక్కువ స్ట్రెస్ అనిపించిందా, హీరోగా ఎక్కువ స్ట్రెస్ అనిపించిందా? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అండి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఫర్ మీడియా. చాలా సీనియర్ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, అఫ్కోర్స్ జూనియర్స్ కూడా ఉన్నారు, అందరికీ పేరు పేరున చాలా సారీ అండి. బికాస్ ఎందుకు లేట్ అయింది ఈ ఈవెంట్ ఇక్కడికి రావడానికి, అసలు నేనే చాలా లేట్గా వచ్చా, ఎందుకు లేట్ అయింది అనేది కూడా నేను నా స్పీచ్లో కొంచెం చెప్పాలని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాము గారు, హూ ఈజ్ ఎడిటర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాక్ బోన్ టు ది ఎంటైర్ క్రూ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అండ్ మూవీ. అతను లేకపోతే అసలు ఈ సినిమా ఇంత దూరం వచ్చేదా? ఎందుకంటే నేను ఒక్కనే, నాకు సపోర్ట్ ఏం లేదు. మీరు చూసి ఉంటారు ఇక్కడ, ఇక్కడ ఓ మేనేజర్ లేడు సరిగినటువంటి, అంటే పెద్ద సినిమాలకు జరిగేటువంటి ఏమంటారు ఆ మేనేజ్మెంట్ కానీ అవన్నీ ఏమి లేవు. సో ఒక ఇనీషియల్గా అంటే కొత్త వాళ్ళు ఎలా ఇస్తారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూశారు ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుంది మేనేజ్మెంట్ అనేది. సో ఇలాంటి న్యూ కమ్మర్స్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలో, ఎలాంటి సపోర్ట్ దొరికితే ఇంత మంచి సినిమా అవుట్కమ్ వస్తుంది అనేది జేపీ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇలా అవుద్ది. ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్ సార్ జేపీ గారు, మీరు లేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు ఇంత దూరం రాకపోయేదని నేను 100% నమ్మగలుగుతాను.
అండ్ నా ఎస్పెషల్గా నెక్స్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ డైరెక్షన్ టీమ్ అండ్ రైటింగ్ టీమ్. డైరెక్షన్ టీమ్ యుగంధర్ రెడ్డి కనబడట్లేదు ఇవాళ ఇక్కడ, ఐఎమ్ మిస్సింగ్ యుగంధర్ అండ్ సతీష్ రెడ్డి యాజ్ వెల్ యాజ్ చాలామంది కనబడట్లేదు, ఎందుకు ఇక్కడ టీం అంతా ఇక్కడ కింద వెళ్ళినట్టున్నారు. సారీ, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. బట్ సురేంద్ర ఉన్నావా? యా సురేంద్ర, వీళ్ళంతా ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమాకి, ఇది అందరు చెప్పేది. మా డైరెక్టర్ ఫస్టే అన్నారు చాలా కష్టపడ్డాం, చాలా చేస్తాం ఇదని, అదని నేనేం చెప్పలేకపోయాడు. కానీ నేను, నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ప్రతిరోజు ఎంత ఫైట్ జరిగేది, ప్రతిరోజు ఎలా డిబేట్లు జరిగేది, కొట్టుకునే వాళ్ళం అనేది నాకు తెలుసు. సో ఇది ఇలా కన్సీవ్ అయిందంటే డెఫినెట్గా నువ్వు డైరెక్షన్ టీం రైటింగ్ టీం ఎంతో ఉంటుంది, అది అందరికి తెలిసిందే. బట్ ఇక్కడ నేను మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కెమెరామెన్ ఇక్కడికి ఈరోజు రాలేకపోయారు, ఆయన జైపాల్ రెడ్డి గారు. అతను ఎంత ఓపిక అంటే, ఆ కెమెరామెన్ గారికి అసలు ఈయనకి ఎంతెందుకు ఓపిక, ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ సగం రెమ్యునరేషన్ ఆపినా కూడా ఆయన ఎప్పుడు బాధపడలేదు. అలాంటిది ఆయన ఓపికకు, ఆయన సపోర్ట్కి ప్రతిరోజు మేము అనుకునే వాళ్ళం. సో ఇలాంటి కెమెరామెన్స్, ఇలాంటి ఎడిటర్స్, ఇలా కొత్త వాళ్ళకు దొరికితే అది అదృష్టమే ఒక ఎంటైర్ క్రూకు. సో అండ్ పార్థు రెడ్డి మీడియా, సారీ వన్ మీడియా, పార్థు నువ్వు చాలా అన్న అన్న నన్ను పిలిచి చాలా పెద్ద చేస్తున్నావు. సో పార్థు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎందుకంటే చిన్న సినిమాను తీయడం ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు, అండ్ థియేటర్స్కి తీసుకురావడం అన్నిటికన్నా ఒక ఎత్తు. పార్థు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాను థియేటర్స్కి తీసుకొస్తున్నాడు. అండ్ మై కో ప్రొడ్యూసర్ కమల్, సో నువ్వు చెప్పినట్టే ఎన్ని హర్డల్స్ ఉన్నా దీన్ని చాలా హ్యాపీగానే ముందుకు తీసుకొచ్చినాము, దానికి నీ సహాయం ఎంతో ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఎంటైర్ క్రూ, ఎంటైర్ కాస్ట్, ఎవరు మర్చిపోయినా క్షమించండి. సో ప్రతి ఒక్కరూ దీనికి చాలా కష్టపడ్డాం. అండ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఒక మీడియా తరఫున ఒకటి చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఇండియన్ గవర్నమెంట్కి. ఏంటంటే ఇది సెన్సార్ బోర్డు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో అక్కడ ఇప్పుడు మనకు రీజనల్ ఆఫీసర్ షిఫాలి కుమార్ గారు ఉన్నారు, ఆవిడకి తెలుగు రాదు. సో మాకు ఒక 40-50 కట్లు చెప్పారు. సో 4-5 మంత్స్ ఇది జరుగుతూనే ఉంది ప్రాసెస్. ఇవాళ ఈరోజు కూడా లాస్ట్ 6:00 కూడా నేను ఆ పని మీదే వెళ్ళొచ్చాను. అంటే నేను ఐ వాంట్ టు గివ్ ఎ స్టేట్మెంట్ అండ్ ఐ వాంట్ టు గివ్ అన్ అప్లీల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఏంటంటే, తెలుగు వచ్చిన వాళ్ళు అంటే ప్రాంతీయంగా అది ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు అండ్ కర్ణాటక అయితే కన్నడ అండ్ తమిళనాడు అయితే తమిళ్ రీజనల్ ఆఫీసర్నే పెట్టాలి. ఎందుకంటే మేము తీసేటువంటి సినిమాలోని భావం, ఆ భావ వ్యక్తీకరణ, ఆ భావ ఆ భావోద్వేగం వాళ్ళకి అర్థం కాదు. సో అది అర్థం కావాలంటే లోకల్ రీజనల్ ఆఫీసర్ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అది అలాంటిది లేక ఇవాళ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ మీడియా మిత్రులు, మీరు తీసుకెళ్ళాలి దీన్ని, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద నుంచి ఆలోచించాలి. లోకల్ అంటే వాళ్ళ మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, ఏ స్టేట్కి ఆ లాంగ్వేజ్ ఉండాలి, వాళ్ళని రీజనల్ ఆఫీసర్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. సో చాలా చెప్పేది ఉంది, అఫ్కోర్స్ అది డెఫినెట్గా ఇంకా టైం వచ్చినప్పుడు చెప్తాను, ఆల్రెడీ లేట్ అయింది చాలా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, మా రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సతీష్ గారు, సురేంద్ర ఇద్దరు రావాలి. ఏ పైకి రాండి, స్టార్టింగ్ వెళ్దాం అనుకున్నాను, మన ఫస్ట్ టైం కదా మాట్లాడు, అంతే వెళ్ళలేకపోయినా అర్థం కాలే. ఫస్ట్ మన సతీష్ మాట్లాడాలి, మాట్లాడు ఆయనకి ఇవ్వండి ఇవ్వండి, మీరు కంప్లీట్ చేశాక మాట్లాడతారు. సో అది అపీల్ అండి నేను చేసేది, దయచేసి మీడియా మిత్రులు దీన్ని తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద ఇండియన్ స్టోరీ, దీని యొక్క అంటే చాలా నేను ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, అంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ ద్వారా కొంచెం తెలంగాణలో కొంచెం లైమ్లైట్లోకి వచ్చాయి ఈ మధ్య లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. సో అదే అందులో చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఇంత, ఎందుకంటే ఇనీషియల్గా మీరు వెడ్డింగ్ ఆర్టిస్ట్, సో ఫస్ట్ ఫిల్మే ఇంత సెన్సిటివ్ అండ్ హై వోల్టేజ్ సినిమా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏదో లవ్ ఎంటర్టైనరో, ఫ్యామిలీ ఎంటర్టైనరో, కామిక్ వేలోనో ఇలా తీసుకోవచ్చు కదా, ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ని టచ్ చేసి దాన్ని సెన్సార్ ఇష్యూస్ ఫేస్ చేసుకుని ఇదంతా కష్టపడడం అవసరం ఆ ఫస్ట్ సినిమాకి అని చాలామంది అన్నారు. సో అందరు అనుకున్నట్టుగా ఇది హైలీ సెన్సిటివ్ ఇష్యూసే, వాటిని చాలా బాగా హ్యాండిల్ చేసాం.
వాటిని సెన్సార్ ఎలాంటి ఆబ్జెక్షన్ పెడుతుందో, అలాగే సొసైటీ మీద మా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయినా కూడా వాటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా తీసాము. చాలా బాగా కన్సీవ్ అయింది మూవీ. సో మే 3rd డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని చూసి, అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ వాచింగ్ ద ఇండియన్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఎంత అనార్గనైజ్డ్గా ఉంది, ఎంత అనార్గనైజ్డ్గా ఉన్నా వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మూవీ. అఫ్ కోర్స్ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అంత పెద్ద మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు. అఫ్ కోర్స్ చాలా పెద్ద సినిమాలకు చేసే యాంకర్ గారు ఉన్నారు, మీరు కూడా ఇక్కడ వచ్చారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి. థ్యాంక్ యూ. ఇలా స్టేజ్ ఎక్కుతానని నేను ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మా యాంకర్ గారు, చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు, చాలా బాగా హెల్ప్ చేశారు. సో అందరికీ థ్యాంక్ చెప్పాలి. సో అందరు ఆల్మోస్ట్ అందరు చెప్పేశారు. సో నేను డైరెక్టర్ ఒకటే ఫీల్ అయ్యే వాళ్ళం. మా సినిమాను ప్రమోట్ చేయడానికి లైక్ ఒక చీఫ్ గెస్ట్ ఉంటే బాగుండు, ఒక పెద్ద వ్యక్తి ఉంటే బాగుండు, లేకపోతే ఏదన్నా ఒక పెద్ద పర్సన్తో వెళ్తే బాగుండు, పెద్ద ప్రమోషన్ చేస్తే బాగుండు అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటే మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసేది ఒకటే, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, కంటెంట్ ఉన్న సినిమాకు పోస్టర్ చాలు. సో మా పోస్టరే మా సినిమాను ప్రూవ్ చేస్తుంది. అంటే ఇది రైటర్గా చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. మా పోస్టర్ చూసి సినిమా వచ్చిన వారు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగా తీసాం, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు అని 100% నేను చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ గెస్ట్ అండ్ మీడియా మిత్రులు, ఇంతే ఇదే చేద్దాం ఈవెంట్. ఏ చీఫ్ గెస్ట్ను మేము ఇన్వైట్ చేయలేదండి, ఎవరు వద్దు, క్రూ వీళ్ళు లేకపోతే సినిమా లేదు నాకు. సో క్రూయే నాకు చీఫ్ గెస్ట్ అని నేను భావించాను. నేను అసలు ఎవరి చీఫ్ గెస్ట్ దగ్గరికి ఎవరి ప్రయత్నం కూడా చేయలేదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఈ మధ్యకాలంలో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్స్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే వీఆర్ దే టు ఎంకరేజ్ యూ పీపుల్ అని తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో ఎంత మంచి సినిమాలన్నీ కూడా ప్రూవ్ చేస్తూ వచ్చారు. అండ్ అలానే ఫర్ ష్యూర్గా మీ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మరోసారి కోరుకుంటూ, ఎస్ ఫైనల్ టచ్తో మీ స్పీచ్తో ముగిద్దాం ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరియు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, అందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా రామన్న, మా హీరో గారు చెప్పినట్టు ఇంత కాంట్రవర్సీతో తీసిన సినిమాని రిలీజ్ అవుతుందని అనుకున్నాము. అదే టైంలో చాలా సెన్సార్ కట్స్ పడ్డాయి. సేమ్ టైంలో మా హీరో గారు కొంచెం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ కానిస్తారా అని భయపడ్డాము. కానీ చాలా కష్టపడి చాలామంది సపోర్ట్ తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ కాంట్రవర్సీ సినిమా, మాట్లాడాలంటే భయం వేస్తుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఇష్యూస్ జరిగినాయి, అటాకులు జరిగినాయి, కేసులు పెట్టారు, చాలా కేసులు పెట్టారు, అలాగే డిబేట్లు కూడా జరిగినాయి, మీకు తెలుసో తెలియదు. మొత్తానికి ఫైనల్గా సినిమా అయితే బయటకు వచ్చింది, చాలా హ్యాపీ. కొంతమంది ఫ్రెండ్స్ రాలేదు మా టీము. సో ఈ అవకాశం ఇచ్చిన మా రాజ్ భీమరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, నేను ఎక్కడున్నా ఆదిత్య భీమరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హావ్ ఆదిత్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెళ్ళు బయటికి వెళ్ళి తీసుకురా. ఆదిత్య భీమరెడ్డి స్టేజ్ మీదకి రావాలి. ఐఎమ్ రియలీ సారీ టు ఫర్గెట్ హిస్ నేమ్. హీఈస్ వన్ ఆఫ్ ది యూనో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నేను ఆదిత్య ఇద్దరం కలిసి రాసాము, డైరెక్టర్ రాజశేఖర్కి హెల్ప్గా. ఆదిత్య హీ హాజ్ ట్రెమండస్ నాలెడ్జ్ లైక్ సతీష్ రెడ్డి అండ్ సురేంద్ర అండ్ విప్లవ్. విప్లవ్ వేర్ ఈజ్ విప్లవ్? ఓకే, వెరీ గుడ్. సో విప్లవ్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చిపో, నువ్వు మాట్లాడమని చెప్పాను నేను, నువ్వు ఒకసారి ఇచ్చిపోరు. సో అదంతా చూపించేశారు. బట్ సీరియస్లీ ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంత కాంట్రవర్సీ అవ్వచ్చేమో అని చెప్పింది. ఇంత కాంట్రవర్సీ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకోవాలనిపించింది? మీరు ఫస్ట్ ఏంటంటే డీసెంట్ అయితే కాదు సినిమా, అది నేను అన్నా. మీరు డీసెంట్గా ఉన్నారు అన్నాను నేను. సినిమా డీసెంట్, సినిమా అయితే డీసెంట్ ఏం కాదు. జనరల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ అలాంటిది, సినిమా చూసాక తెలుస్తుంది. జనరల్ అసలు మీకు ఏమనిపించిందండి? అదేనండి, సినిమా రిలీజ్ అయితే ఎంతమంది బ్యాన్ చేస్తారా ఏంటని ఒక ఆలోచన వచ్చేసింది ట్రైలర్ చూస్తుంది. ఎందుకంటే
చూపించినంత వరకు కాంట్రవర్సీగానే ఉంది. ఇప్పుడు ఇలాంటప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాం, పెద్ద పెద్ద సినిమాలకే తప్పట్లేదు, ఏదో ఒక చిన్న విషయంలో మీరు మమ్మల్ని ఎలా హేళన చేశారనో లేదా మీరు మా వృత్తిని హేళన చేశారని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతుంది. ఏదైనా చిన్నపాటిలో ఇగో బాడీ షేమింగ్ చేసి చూపిస్తున్నారని చెప్పి ఇలా చాలా మైన్యూట్ థింగ్స్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో మీరు ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నారు, హిందూ ముస్లిం అని చెప్పి. సో ఇలా ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎటు తిప్పినా కాంట్రవర్సీ కనబడుతుంది. మరి అంత డేరింగ్ స్టెప్ తీసుకుని చేయడానికి గల కారణం ఏంటి? ఈ సబ్జెక్ట్ తోటి ఎందుకు రావాలనుకున్నారు? అంటే జనరల్గా ఏం చెప్పాలని అర్థమైతే లేదు. పోనీ ప్రొడ్యూసర్ గారు చెప్పొచ్చు. హీరో సబ్జెక్ట్ నచ్చింది అందుకు తీద్దాం అనుకున్నాం, షార్ట్ చేసినాం, తీసాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కాంట్రవర్సీ విషయాలు అనుకోండి మేడం, కేరళ స్టోరీ కావచ్చు, కామెడీ స్టోరీస్ వచ్చాయి, వాటితో పోలిస్తే కంపేర్ చేస్తే మాత్రం వాటినైతే ఎవరు ఆపలేరు, ఆపగలగలేరు. ఇప్పుడు మా మీద కూడా కేసులు పడ్డాయి, సెన్సార్ బోర్డు చాలా ఇబ్బందులు పెట్టినా లాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ వచ్చాక ఇంకెవరేం చేయలేరు కదా. కానీ ఏంటంటే సినిమా చూస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక టిస్టులతో సినిమా వెళ్ళిపోద్ది. ఒక మంచి సినిమా తీసిన ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది. అంతవరకు చెప్పుకోవాలి, మా హీరో గారు బాగా మాట్లాడతారు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? ఐ వాంట్ టు యాడ్ ఫర్ ఫస్ట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సి ఇక్కడ కాంట్రవర్సీ అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఇది ఏ పేట్రియాటిక్ సినిమానో లేదా హిందూ ముస్లిం క్రిస్టియన్ అలాంటి సినిమా అనేది అయితే బాగుంది తీసేయండి. ఇది పక్కా కమర్షియల్, అన్ని హంగులతో ఉన్నటువంటి కమర్షియల్ సినిమా. చెమ్మక్ చంద్ర నాది ఫస్ట్ హాఫ్లో మా కాంబినేషన్ ఉంటుందండి, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్, యూనో, యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద కాంబో. సో అది ఎంటర్టైన్మెంట్ వైజ్గా అది. ఈవెన్ హీరోయిన్ నాకు జారా వస్తుంది, ఐఎమ్ ఫ్లైట్ డిలేడ్, సారీ అగైన్, అండ్ ఐ థింక్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ షీల్ బీ హియర్. సో అగైన్ కొంచెం రొమాంటిక్ సైడ్ కానివ్వండి, కామెడీ సైడ్ కానివ్వండి, ట్విస్ట్లు సెకండ్ హాఫ్లో యూ ఐ థింక్ మైండ్ బ్లోయింగ్ ట్విస్టెస్ ఉంటాయి. సో ఇవన్నీ అన్ని హంగులతో తీసినటువంటి హైలీ కమర్షియల్ మూవీ ద ఇండియన్ స్టోరీ. అండ్ యాజ్ ఫర్ యాజ్ యూనో కాంట్రవర్సీకి వస్తే అది కొంతవరకు ఉన్నమాట వస్తే, బట్ కాంటెంపరీ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు, సమకాలీనటువంటి ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి సమాజంలో అనే కొన్ని ఇతివృత్తాన్ని తీసుకొని, ఫిక్షనల్ స్టోరీ, ఇది ఏం జరిగింది కాదు, బట్ ఇలాంటివి జరుగుతున్నాయని కొన్ని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ తీసినటువంటి సినిమా ద ఇండియన్ స్టోరీ. సో అంటే మీరు, సో ఫర్ యూ ఇట్ ఈస్ అ ఫస్ట్ మూవీ రైట్ యాజ్ అ హీరోగా కదా? సో లైక్ మీరే ప్రొడ్యూసరు, మీరే హీరో కాబట్టి మీకు ఏ పార్ట్ బాగా కష్టంగా ఉంది? యాజ్ యూ సెడ్ ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం, సో ఇందులో రొమాంటిక్ ఉందన్నారు, కామెడీ ఉందన్నారు, అన్నీ ఉన్నాయన్నారు. యాజ్ ఎ యాక్టర్గా మీకు ఏది బాగా కష్టం అనిపించింది? యాక్టింగ్ సైడ్ అంటే దీనికి ముందు యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళడం కానీ అట్లాంటివి ఏం లేదు కానీ, బట్ ఒకటి 3 minutes 20 seconds సింగిల్ మొనలాగా ఉందండి ఇందులో. సో అది ఎటెస్టెచ్ చేసినాము, అది దట్టు సింగిల్ షాట్లో ఓకే అయింది అది. సో 3 minutes 20 seconds ఐ థింక్ ఇది సంపూర్ణ సంపు సినిమాలో ఒకటి 3 minutes చేంజ్ ఉందని విన్నాను. అండ్ మన దాంట్లో 3 minutes 20 seconds మోనోలాగ్ ఉంటుంది, దట్ ఈస్ సింగిల్ టేక్లో చేసాం, చాలా బాగా వచ్చిందండి అది. అది కొంచెం ఈ విషయంలో మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను, మా హీరో గారు కామెడీ చాలా బాగా చేశారు కొన్ని సీన్స్లో, నాకు చాలా ఇష్టం. మీకన్నా అంటారా? నేను కూడా మీ అంటే మేము ట్రైలర్లో చూస్తే మీ కామెడీ చాలా బాగుంది అందుకనే మీకన్నా అంటారా అని. అంటే ఆయన, నేను కామెడియన్ ని, ఆయన హీరో, హీరో కామెడీ చేశాడు, కామెడియన్ కామెడీ చేశాడు, హీరో కామెడీ చేయడం కష్టం కదా. మొత్తానికి ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటున్నారు వై, రీజన్ ఏంటి? సార్ సాయిచరణ్ గారు మై టైమ్స్ నుంచి. సార్ ఏంటంటే ఇక్కడ చాలా సినిమాలు వచ్చినాయండి, ఏదో పేట్రియాటిక్గా స్టార్ట్ చేద్దాము, కొంచెం ఏదో మెసేజ్ ఇద్దాము అని చెప్పి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి. మేము కూడా మెసేజ్ ఇస్తున్నాము, బట్ దాన్ని మంచి అన్ని హంగులు ఉన్నటువంటి ఎంటర్టైన్ ఆల్ కాంబోతో ఇద్దాము, ఇందులో ట్విస్ట్లు ఉండాలి, ఇందులో అన్ని కమర్షియల్ సినిమాలాగా ఉంటూ మనం ఎందుకు చేయకూడదు, ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్లా ఉండాలి. అట్ ద సేమ్ టైం మెసేజ్ ఎక్కడ దాన్ని బ్యాలెన్స్ తప్పద్దు. సో మెసేజ్ బ్యాలెన్స్ తప్పద్దు, అన్ని హంగులు ఉండాలి. ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ బీ సైలెన్స్ ఫర్ వైల్. సో సార్ నేను ఏమంటున్నా అంటే, ఇది ఎందుకు తీశారు అంటే ఆబ్వియస్లీ సమాజానికి ఏదో మేము మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆ మెసేజ్ ఏంటో నేను ఇప్పుడు చెప్తే సినిమా ఫ్లేవర్ మిస్ అవుద్ది, అండ్ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు రివీల్ చేయాల్సి వస్తుంది. నేను ఒక్క వర్డ్, ఒక లైన్ చెప్పినా అది నేను నేను లైన్ మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. బట్ మా అటెంప్ట్ ఏంటంటే
సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తూనే అన్ని అంగులు ఉన్నటువంటి కమర్షియల్ సినిమా తీయాలి. ఎట్ ద సేమ్ టైం మెసేజ్ కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పదు. దట్స్ మై ఆన్సర్. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీరే చెప్తున్నారు. ఎస్, ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమా మే 3rd రిలీజ్ అవుతుంది అంటే మీ నమ్మకం ఏంటి సార్? నమ్మకం కంటెంట్ అండి. కంటెంట్ ఎందుకు కంటెంట్ అని అంటున్నానంటే, ఇంతకుముందే శ్రావణి గారు అన్నారు, యాంకర్ గారు, తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్గా ఎవరైనా కానీ కంటెంట్ ఉంటే ఆదరిస్తారని చెప్పి. సో మా ధైర్యం కూడా కంటెంట్ అండి. కంటెంట్ ఎలా వచ్చింది అంటే, మేము వీఆర్ హ్యాపీ అండ్ యాజ్ ఎ టీమ్. మాది మా పాపే మా సినిమా. సో మన పాప మనకు బాగానే అనిపిస్తుంది. బట్ నేను ప్రీమియర్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ లైక్ ఎనీథింగ్. సో ఒక పెద్ద సినిమా కానీ అంటే చాలామంది ఫ్రెండ్సే, ఇక్కడ ఉన్న ఫ్రెండ్సే వచ్చారు. ఇంకా కొత్త సినిమా అతను హీరో కావాలని చెప్పి డబ్బులు పెట్టుకొని సినిమా తీస్తున్నాడు. నేనే పిలిచా, పిలిస్తే వీడు పిలిచాడు పోవాలా వద్దా అని నమ్మకం లేకుండా వచ్చి చూశారు వాళ్ళు. సో ఎట్ ద ఎండ్ ఫస్ట్ హాఫ్ అయిపోగానే వాళ్ళు హగ్ చేసుకున్నారు. ఏం చేసావు, ఏం చేస్తున్నావు అసలు, ఇంత ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే ఏంటో అనుకున్నా, కానీ ఇది ఏంటా సార్ సెకండ్ హాఫ్ చూడండి తర్వాత మాట్లాడదాం అంటే, సెకండ్ హాఫ్ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వావ్. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి టువార్డ్స్ ఇట్. థ్యాంక్ యూ. అవుతుంది, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు ఎస్టర్డే, ద డే బిఫోర్ ఎస్టర్డే ఫిల్మీ ఫోకస్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ వచ్చింది. అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ క్వశ్చన్ బికాస్ నేను ఇంతకుముందే చెప్పాను, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫిక్షనల్ స్టోరీ. ఈ ఫిక్షనల్ స్టోరీలోనే రియల్ టైమ్ క్యారెక్టర్స్ ఏవైతే మనకు టచ్ ఆడుతున్నాయో, లాస్ట్ 10 నుంచి మీరు తీసుకుంటే మేజర్ పొలిటికల్ యూనో ఆస్పెక్ట్లో మీరు తీసుకుంటే ఎవరైతే ఈ క్యారెక్టర్స్ మనం చూస్తున్నామో ఆ క్యారెక్టర్స్ను రిప్రజెంట్ చేద్దాం. ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది ఆడియన్స్కి వదిలేస్తున్నాం మేము. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దిమ్. సో ఆ క్యారెక్టర్స్ని ఆడియన్స్కి వదిలేస్తున్నాము. బట్ రిప్రజెంట్ చేసింది మాత్రం నిజమైన వ్యక్తులే వీళ్ళు. వాళ్ళ మాటలను ఎలా ప్రేరేపించబడ్డాయి, వాళ్ళు ఎంతవరకు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎంతవరకు చేశారు, అంటే కామన్ మెన్ కూడా, కామన్ మెన్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళ మాటలకు అనేది మన సినిమా. అదే అంటే కుల మతాల మీద సినిమాలు తీయాలంటే దానిపై చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. ఎందుకంటే అది ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా మీద. ఇందులో అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అని అంటున్నారు కానీ ఈ క్యాస్ట్ అండ్ క్రూ మీద తీసిన అంటే కుల మతాల మీద తీసినప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది కదా, మీకు ముందే తెలుసు కదా రిస్క్ ఉంటుంది. సో ఎందుకు అంత డేర్ చేసి? వి హావ్ వర్క్డ్ అవుట్ లైక్ యు నో, వి హావ్ చాలా చాలా దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం. రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్, ఐ థింక్ వీ హ్యావ్ మేది మాది ఫస్ట్ సినిమాకే 12 అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, కోడైరెక్టర్లు కలిసి 14 ఉండేది. 14 రాజశేఖర్, మా ఆఫీస్ 3-bedroom ఫ్లాట్ నిండిపోయేది. సో ఏంది, ఒక్కొక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు, మా మేనేజర్ వచ్చారు, ఏం సార్ ఇది, ఇది ఒక ఇటు చూస్తే అటు ఏ రూమ్ చూసినా అసిస్టెంట్ డైరెక్టర్సే ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు, ఏంటిది అని చెప్పి స్టార్టింగ్లో అనేవారు. కొంతమంది కూడా అనుకున్నారు కూడా, ఏంది ఇంత ఇంత అసిస్టెంట్ డైరెక్షన్ టీం, ఇంత పెద్ద టీమా, ఇంత క్రూ ఇంత పెద్దదా వీళ్ళది, ఏం చేద్దాం అనుకుంటున్నారని స్టార్టింగ్లో. ప్రీ ప్రొడక్షన్కి మేము 6 to 1 పెట్టామండి. సో దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్స్, యూనో రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ హీ ఫేస్డ్ అండ్ యూనో వీ హ్యావ్ కమ్ అక్రాస్ విత్ ద న్యూస్ అండ్ ఆల్. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద స్టఫ్, దెన్ వీ హ్యావ్ యూనో ఎంటర్డ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ కన్సీవ్డ్ వెరీ వెల్. చాలా బాగా వచ్చింది. సో ఐ థింక్ యూ లైక్ ఇట్ సార్. హిందూ ముస్లిం ఇష్యూస్ మొత్తం పొలిటికల్గా కూడా రిజర్వేషన్లు కూడా జరుగుతుంది. ఎలక్షన్స్ మూమెంట్లోనే మీకు సినిమా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలు కూడా ఈ ఇష్యూతోటి కూడా కొంతమంది రాజకీయాల్లో జరిగినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి మధ్యకాలం జరిగింది. ఎలక్షన్స్ ముందే ఈ సినిమా 3rd తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంది? మీ వెనకాల ఏదైనా పార్టీ ఉందా? మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఏమైనా సినిమా చేశారా? రాజశేఖర్ సార్ మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి, మీ మాకు డౌట్, మా ప్రశ్న అది, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు అయితే దీని వెనకాల ఉన్నాయి. ఎవరున్నారు, ఏ పార్టీలు ఉన్నాయి? ఎంఐఎం ఓవైసీ గారే తొందర అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అయితే ఉంది, ఆ సినిమా చూసే తెలుస్తుంది ఎవరున్నారు ఏంటి అనేది. జోక్స్ అపార్ట్ రియల్లీ ప్రజల పార్టీ అండి. పార్టీ అనేది ఏం లేదు. చాలా ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఫోన్స్ కానీ కింద కామెంట్స్ కానీ చేయడం ఏంటంటే, లైక్ హిందుత్వం కొంచెం హుందాగా చూపెట్టారు, హిందుత్వానికి సపోర్ట్గా ఉంది, బీజేపీ ఎక్కువ మీ వెనుక ఉందా? ఆఫ్కోర్స్ మీరు అడిగేది అదే క్వశ్చన్ అని అనుకుంటున్నా. ఐ వాంట్ టు ఓపెన్ ఇట్. సో బీజేపీ ఏమన్నా మీ వెనుక ఉండి సపోర్ట్ చేసి బీజేపీ నాయకులు ఏమన్నా చేపిస్తున్నారా అనే క్వశ్చన్ చాలామంది అడిగారండి. ఈవెన్ అదర్ డే ఇంటర్వ్యూలో కూడా అదే అడిగారు. సో అలాంటివి ఏమీ లేవండి.
నేను అదే అన్నాను, కాంటెంపరీ ఇష్యూస్ని దో దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్ బట్ స్టిల్ వీ వాంట్ టు అటెంప్ట్ ఇట్ అండ్ వీ హావ్ అటెంప్టెడ్ దట్స్ ఇట్. యాక్చువల్గా సార్ మీరు ఫస్ట్ సినిమా అంటున్నారు హీరోగా, సో మామూలుగా పెద్ద రిలీజ్ కోసం చూస్తారు. ఇప్పుడు 3వ తారీఖు ఇక్కడ వరలక్ష్మి శరత్కుమార్ శబరి ఉంది, ఆ ఒక్కటి ఎడకొట్టి ఉంది, ప్రసన్న వదన సినిమాలు ఉన్నాయి, ఈ వీటి మధ్య మీరు రావడానికి మీ ధైర్యం ఏంటి? ఈ మధ్య మేము నలిగిపోతామని మీ అందరు చాలామంది అంటున్నారు, మేము వాటిని నలిపిస్తామని నేను అనుకుంటా. సార్ యాక్చువల్గా అంటే డైరెక్టర్ గారు ఈ స్టోరీ అంటే ఈ చెప్తున్న నిరేషన్ కానీ అంటే మీరు అనుకున్నట్టు చేయగలిగారా? అంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఈ సెన్సిటివ్ ఇష్యూస్ కొంచెం అటు ఇటు అయినా కూడా అంటే మీకు సెన్సార్లో ఇబ్బంది అని గతంలో తాలూకా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు కదా, రేపు రిజల్ట్ తర్వాత రిలీజ్ తర్వాత కూడా చాలా పరిణామాలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు, అదేంటి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు? సార్ ఆబ్వియస్లీ సార్ వీఆర్ రెడీ, అండ్ మీరు అన్నట్టు సెన్సార్ ఇష్యూస్ చాలా ఫేస్ చేసాం. మేము సెన్సార్ అప్లై చేసే 5 మంత్స్ అవుతుంది, ఐ థింక్ 150 డేస్ నుంచి మేము వీఆర్ విత్ సెన్సార్. సెన్సార్ మాకు సెకండ్ హోమ్ అయిందండి, చాలాసార్లు వెళ్ళడం రావడం, యూనోస్ హీరింగ్ 1, హీరింగ్ 2, హీరింగ్ 3. బట్ నేను అన్నాను ఇంతకుముందు, యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ చెప్తూ ఒకటి చెప్పాను లేట్ అయినందుకు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి అప్లై చేశాను. రీజనల్ ఆఫీసర్ వాళ్ళు యూనో ఏ స్టేట్కి వాళ్ళ మదర్ టంగ్ వాళ్ళు ఉంటేనే న్యాయం జరుగుద్ది తెలుగు సినిమాలకి అని నేను అనుకుంటున్నాను. అండ్ అదే జరిగింది. అఫ్కోర్స్ మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ సార్, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవడానికి మేము రెడీ ఉన్నాము. అండ్ ఎందుకు అంత ధీమాగా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే మేము పరిధి దాటిపోలేదండి, వీ నో అవర్ నో బార్డర్ అండ్ వీఆర్ నాట్ క్రాస్ దట్ బార్డర్. ఫర్దర్గా ఎట్లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాను సార్? నా నెక్స్ట్ మూవీ యూనో ఇంతకుముందే ఎవరో నేను వాటిని నడిపిస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మా ఫ్రెండ్, అలాగే ఇంకొకటి చెప్తున్నాను, నా సెకండ్ మూవీ విప్లవ్ అని చెప్పాను. సో హీ బ్రాట్ మీ అ స్టోరీ సార్, ఓ మై గాడ్, ఐ థింక్ నేను చెప్తే ఎక్కువదేమో బట్ ఐ వాంట్ టు స్టిల్ టెల్ దిస్. ఒక గ్యాంగ్స్టర్ సినిమా అండి, విత్ లాట్ ఆఫ్ వైలెన్స్ విత్ ఇన్ ద బార్డర్ అగైన్. సో గ్యాంగ్స్టర్ లైక్ కేజీఎఫ్ అండ్ వైలెన్స్ లైక్ ఎనిమల్. కేజీఎఫ్ ప్లస్ ఎనిమల్ ఈజ్ ఈక్వల్ టు అవర్ నెక్స్ట్ మూవీ లూథర్. సో ఐఎమ్ రివీలింగ్ ద టైటిల్ బికాస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద టైటిల్. సో లూథర్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2024. సో ఐ థింక్ ఐ నో కేజీఎఫ్ ప్లస్ ఎనిమల్ ఈజ్ ఈక్వల్ టు లూథర్ అనే ఫార్ములాతో మేము వెళ్తున్నాం. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఏదో ప్లీజ్ ఆడియన్స్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మా సినిమా ఒక్క సాంగ్, సింగిల్ సాంగ్ లేకుండా 2 గంటల 28 నిమిషాలు వచ్చింది ఫస్ట్ నో ఫైనల్ కట్టే. ఒక్క సాంగ్ లేకుండా, అది కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా 2 గంటలన్నర కూర్చోబెట్టగలిగేటువంటి సినిమా ద ఇండియన్ స్టోరీ. కానీ సినిమా సెన్సర్కి వెళ్ళిన తర్వాత చాలా కట్స్ వచ్చాయి, తర్వాత దాని తర్వాత 2వ హీరింగ్లో కొన్ని కట్స్ వచ్చాయి. ఓవరాల్గా 2 అవర్స్ 10 మినిట్స్కి దగ్గరలో ఉన్న సినిమా. సాంగ్స్ లేకుండా 2 గంటల 10 నిమిషాలు ఎలాంటి? ఎస్. సో సాంగ్స్ లేకుండా 2 గంటల 10 నిమిషాలు వితౌట్ ఎనీ సింగిల్ సెకండ్ కూడా బోర్ కొట్టకుండా డన్ ఏ గ్రేట్ జాబ్ అని నేను అనుకుంటున్నానండి. సో సాంగ్ అయితే ఒకటి ఉంది, ఆడియన్స్ మీరు అడిగినట్టుగా సాంగ్ ఒకటి ఉంది శ్రీనివాస్, అది రిలీజ్ అయింది, యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. అండ్ వీ హావ్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ టు ఇట్. థ్యాంక్ యూ. లేదు అనుకుంటున్నాం, కళ వచ్చేసింది. ప్లీజ్ ఆర్ హీరోయిన్ జారా ఖాన్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు టీం అందరూ కూడా చాలా మాట్లాడేశారు. హీరో గారికి చెప్పదలుచుకున్నాను, ఫస్ట్ ఫిలింకే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరు నలిపేస్తారు నలిగిపోరు అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఇస్తున్నారు. ఇంకొకటి ఏమంటే మీ లూథర్ అనే ఫిలిం యానిమల్ ప్లస్ కేజీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లూథర్ అన్నారు. ఇంకా బెస్ట్ సమాజానికి ఒక బెస్ట్ మెసేజ్ ఇవ్వండి లూథర్తో, ఎందుకంటే యానిమల్లో ఎక్కువగా వైలెన్స్ ఉంది, కేజీఎఫ్లో కూడా ఎక్కువ వైలెన్స్ ఉంది, దాంతో యూత్ కొద్దిగా సైడ్ ట్రాక్ రాంగ్ ట్రాక్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఒక మంచి మెసేజ్ లూథర్ అనే మూవీతోటి ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? ఖాదర్ ఖాన్. ఖాదర్ ఖాన్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ నో సజెషన్ సార్. డెఫినెట్గా సార్ ఆ సినిమాలో ఒక రకమైనటువంటి మెసేజ్ కూడా ఉంటుంది, ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగాన్ని ఆ ఫీల్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి ప్లెజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. సో ఐ మైండ్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సార్. ఫ్లైట్ డిలేడ్ ఓకే చెప్పండి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక గొడవలు అవుతాయి, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అబ్సల్యూట్లీ నాది, డైరెక్టర్ గారిది, ఇద్దరిది. డైరెక్టర్ గారు అని చెప్పి ఆయన మీద తోసాను. అంటే ఎలాంటి గొడవలు అంటారు, మా మీదకి ఏమైనా అటాక్లా లేకపోతే సమాజంలో ఏమైనా గొడవలా? మీరే సమాజంలో, సమాజంలో గొడవలు కావు అని నేను హామీ ఇస్తున్నా. కాకపోతే కన్విప్ అవుతుంది, సమాజంలో గొడవలు పక్కన పెడితే కన్విప్ అవుద్ది. ఆ కన్విప్ కూడా యూత్ ఇలాంటి సినిమాలు చూస్తారా చూడరా అనుకున్నాం. బట్ యూత్ నుంచి నాకు ఎక్కువ అప్లాట్స్ వస్తున్నాయి, యూత్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ సిన్స్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి. ఈ రోజు కూడా నేను చాలా హ్యాపీ, యూత్ నుంచి చాలా కమెంట్స్ అన్నీ వింటున్నాం. డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్, మీకు డైరెక్షన్ కష్టమైందా, యాక్టింగ్ కష్టమైందా? రెండు కలిపి చేయడం కష్టమైంది, రెండు ఒకేసారి కలిపి చేయడం. సారీ ఫర్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. యా టెల్ మీ వాట్ యూ ఆస్కింగ్. మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మూవీ, మై ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ సౌత్ ఇండియన్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. సో డిఫికల్ట్ ఇన్ లాంగ్వేజ్ ఓన్లీ, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ వెల్ గుడ్, నాట్ బ్యాడ్. సో ఐ లెర్న్డ్ అ లాట్, సో దే ఆర్ హెల్పింగ్ మీ. Your appeal to audience, what is your appeal to audience? So film is releasing on. Yes, actually film is my dream, my project, my future. So everyone wants, if my project going to release, so I want successful and I become a more successful heroine, superstar. So I want, please go and watch movie and appreciate my my acting, my director hard work, my actor hard work. So I want your love, audience love. Okay. Thank you. Thank you. I have seen many movie and you know better, there is dubbed concept in Hindi. So all are lover for Telugu, South movie. So I'm also... Okay, who is your favorite lover from South Indian cinema? Lot of people, lot of superstar, Mahesh Babu, Allu Arjun. So Telugu lo em nerchukunnaru, Telugu padalu edaina? Actually I don't know, like Telugu you, okay. You tell, have me. You learnt any Telugu words? Yes, like kunchum kunchum ela unnaru and chestava isko kya bolte hain, tinnara okay. That's it. Like small word. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మే 3rd కోసం. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్ అండ్ స్క్రీన్లో కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ష్యూర్గా మీకు ఇంకా నుంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, తెలుగులో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే 3rd వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ద ఇండియన్ స్టోరీ. ఫర్ ష్యూర్గా థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూడండి, మీలాంటి వాళ్ళ రివ్యూసే కావాలి ఇలాంటి సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్.